రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే పతాక స్థాయికి వెళ్ళింది. జగనన్న కాలనీల పేరిట ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగనన్న చెరువులు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. దాదాపు 6,500 కోట్లు వెచ్చించి సుమారు 2,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు అందకుండా 4,500 కోట్లు భారీ స్కామ్ చేసినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఏదైతే జగనన్న కాలనీలుగా పేద ప్రజలకి స్థలాలు ఇచ్చారో ఆ స్థలాల్లో చిన్నపాటి వర్షం వచ్చింది. ఇప్పుడు చిన్నపాటి వర్షానికి కూడా కృష్ణా గోదావరి తలపించేలాగా వాటర్ ఆగిపోవడం జరిగింది. ఉదాహరణకి ఆవభూములు రాజమండ్రిలో చూడండి, అంటే మొసళ్ళు కూడా ఉండేంత లోతునైనటువంటి నీరు చేరడం, ఇవి పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. అలాగే నెల్లూరులో ఇచ్చినటువంటి భూములు, ఇవి కూడా చేపలు పెంచుకోవడానికి తప్ప ఇల్లు కట్టుకోవడానికి పనికిరావు. మీరు పేద ప్రజలకు ఇచ్చింది ఇల్లు నిర్మించుకోవడానిక లేక చేపలు పెంచుకోవడానిక? ఎక్కడన్నా మీరు పేదవారి మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం ఏదైతే దానికి కేటాయించినటువంటి 6,500 కోట్లలో 10% మీరు టిట్కో ఇల్లు ఏ అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2.5 లక్షలు ఇల్లు కట్టి దాదాపు 90% పూర్తయ్యి ఇంకో 10% మిగిలిన్నది ఇల్లు, అందులో 10% మీరు కానీ ప్రభుత్వం కేటాయించుంటే ఈ వర్షాకాలం కాదు కిందటి వర్షాకాలంలోనే పేద ప్రజలందరూ కూడా మంచి మంచి ప్లాట్లలో ఉండేవాళ్ళు. మీకెందుకు పేద ప్రజల మీద కక్ష? ఇవాళ మీరు ఖర్చు చేసినటువంటి 6,500 కోట్ల రూపాయల్లో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు పేద ప్రజలంటే కక్ష, పేద ప్రజలకు ఇచ్చే స్థలాలు ఇవా, ప్రజారవ్యమో ఆర్భాటం, అక్కడిచ్చిందేమో చెరువులు. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చిన్నపాటి వర్షానికే చెరువుల్ని తలమించి కృష్ణా గోదావరి జలాలు అక్కడ ప్రవహిస్తుంటే కొండపోత వర్షాలు వస్తాయి, అరేబియా సముద్రాలు అయినట్టు ఉంటాయి. కాగి అంటే మీరు ఏరి కోరి అలాంటి చోట కాలనీళ్ళు కట్టేయాలనే తలంపు మరి మీరు చూసారా, లేకపోతే మీ మంత్రులు చూసారా, మీ ఎమ్మెల్యేలు చూసారా? అంటే పేద ప్రజలు ఇలాంటి చోటే ఉండాలి అని ఏమన్నా చట్టం రాశారా? చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఇవాళ ఈ చిన్నపాటి వర్షాలకి మీరు ఇచ్చినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ జలమయమైనవి, మరి అవి ఒక్కసారి మీరు రిపోర్ట్ తెప్పించుకోండి, మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి. ఎందుకు ఇలా మారిని, ఎవరు ఈ పని చేశారు అని దాని మీద యాక్షన్ తీసుకోండి. కనీసం పశువులను కట్టడానికి కూడా పనికిరానటువంటి స్థలాలు, అలాంటి స్థలాలని పేద ప్రజలకు ఇల్లు కట్టడానికంటే ఇది నమ్మశక్యంగా లేదు. ఇదేదో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు లేదా మీ నాయకులు బాగుపడడానికి పెట్టినటువంటి కాలనీలాగా ఉన్నాయి తప్ప ఇది పేద ప్రజలు నివసించడానికి కాలనీలాగా లేవు. ఎందుకు మీరు ఇలాంటి పని చేశారని ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ఈ స్థలాలను కేటాయించారో వాళ్ళ మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. లేదా తక్కువ రేటుకు ఉన్నటువంటి పొలాలని ఎక్కువ రేటు పెట్టుకొని ఆ పొలాలు రైతుల దగ్గర నుంచి ఎక్కువ సొమ్ము కాజేసినటువంటి వాళ్ళ మీద మీరు సిబిఐ ఎంక్వైరీ వేయించండి.
లేదా మీ చేతిలో ఉన్నటువంటి సిఐడి ఎంక్వైరీ వేయించండి. ఇవాళ మొత్తం తేట తెల్లవైంది, జరగన పనులకి సిఐడి ఎంక్వైరీ లేపించడం కాదు, జరిగిన పనికి సిఐడి ఎంక్వైరీ వేయించండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రోజుకో తీసుకొస్తాడు సిఐడి ఎంక్వైరీ వేయమని, అవన్నీ ఒత్తు బూటకపో మాటలు. మీ ఒరిజినల్ ఫోటోలతో సహా చూపిస్తున్నాం కదా, ఇవాళ ఫోటోలతో సహా చూపిస్తున్నాం. 6,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ ఇంట్లో పేద ప్రజలు ఎలాగా నివసిస్తారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి టిట్కో ఇల్ని పూర్తి చేసి పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వం కట్టినా అది ప్రజాధనమే. మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తి చేశారని ఆ 1,000 కోట్ల రూపాయల ఇల్ని మీరు ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారు? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇవాళ ఎంతో క్వాలిటీగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతో క్వాలిటీగా నిర్మించినటువంటి ఇల్లు అవన్నీ, దాదాపు 90% పైగా అయిపోయినటువంటి ఇల్లుని మీకు పేద ప్రజలకు ఇవ్వడానికి మనసు రావట్లా. మీరు ఎన్నికల టైంలో ఏం చెప్పారు, ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారు? నేను అధికారంలోకి రాగానే మీరు ఏదైతే చెల్లించారో టిట్కో ఇళ్ళకి కనీస ధరని, ఆ ధర కూడా లేకుండా మీకు ఇస్తానంటే పేద ప్రజలు మిమ్మల్ని నమ్మారు. అది లేకుండా ఇవ్వడం కాదు కదా, అది ఇచ్చిన వాళ్ళకి కూడా మీరు ఇల్లు ఇవ్వడానికి మనసు రావట్లా. ఎందుకు వేరే పని చేస్తున్నారు? ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పనికిరాట్ల మీద సిఐడి ఎంక్వైరీ వేయడం కాదు, చేయలేని పనుల మీద సిఐడి ఎంక్వైరీ వేయడం కాదు, మేము క్లియర్గా చూపిస్తున్నాం మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి అవినీతిని, ప్రజాధనాన్ని దాదాపు 4,500 కోట్ల రూపాయలు 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చిస్తే 2,000 కోట్ల రూపాయలు కూడా దాన్ని ఖర్చు పెట్టకుండా 4,500 కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం స్కామ్ చేసినటువంటి దాఖలాలు మీరేయండి. వాళ్ళు సిఐడి ఎంక్వైరీ వేయండి. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి ఇందులో ఎంత కాజ్ చేశాడు, ఈ స్థలాలు ఎక్కడెక్కడ ఇచ్చారు, పోనీ మీరు రాష్ట్రం మొత్తం తిరిగి చూసుండకపోవచ్చు. మీరు ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీ వాళ్ళు వస్తారు కదా, ఫలానా నియోజకవర్గంలో ఫలానా మంత్రి లేదా ఫలానా నియోజకవర్గంలో ఫలానా ఎమ్మెల్యే ఇదిగోండి ఫలానా చోట చెరువుల్ని తలపించే భూముల్ని పేద ప్రజలకు ఇచ్చారు, అక్కడ ఇల్లు కట్టడానికి లేవని మీరు యాక్షన్ తీసుకోండి. జరగనాట్ల మీద సిఐడి ఎంక్వైరీ, జరిగినాట్ల మీద సిఐడి ఎంక్వైరీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఏ అయితే టిట్కో ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసి పేద ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే రాబోయే ఎన్నికల్లో మీరిచ్చినటువంటి హామీలని, మీరిచ్చినటువంటి ఏ అయితే మాటలతో చెప్పినటువంటి ఆడియో రికార్డులని ప్రజలకు చూపించదలుచుకున్నాం తెలుగుదేశం పార్టీ.